सच्चज्ञानान्दरूपे विमोहात् स्वप्नवत् तन्न सत्यम् शुद्धपूर्णो नित्येकः शिवोऽहम् ఈ రాయి మన్ను ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అవి నిత్యంగా అనిపిస్తున్నప్పటికీ అవి జ్ఞానంతో కూడుకుని ఉన్నవి కావు. ఆ కారణం చేత అవి జడ వస్తువులని పేరు. అయితే మన స్వరూపమైన ఆత్మ అయితే నిత్య జ్ఞానస్వరూపమై నిత్య జ్ఞానస్వరూపమై ఉన్నది అని చెప్పి నేను దీనిని తెలుసుకుంటున్నాను అనే రూపంలో వస్తువు యొక్క జ్ఞానము మనకు అనుభవానికి కలుగుతుంది. ఏ వస్తువు యొక్కైనా జ్ఞానం నేను తెలుసుకుంటున్నాననే జ్ఞానం చేత తెలియబడుతుంది. ఆత్మ యొక్క జ్ఞానం మాత్రము ఇలా దేనికి తెలియబడదు. ఇలాగా నేను ఆత్మను తెలుసుకుంటున్నాననే ఆ తెలుసుకునే జ్ఞానానికి ఆత్మ తెలియబడదు. ఆత్మజ్ఞానం చేత ఆత్మ యొక్క జ్ఞానం చేత నేను కన్నును తెలుసుకుంటున్నాను, మనసును తెలుసుకుంటున్నాను, బయట విషయాలు తెలుసుకుంటున్నాను అంటాను. కానీ కన్ను చేత కానీ మనసు చేత కానీ బయట విషయం చేత కానీ ఆత్మ మాత్రము ఆ జ్ఞానం చేత తెలియబడదు. ఆత్మ యొక్క జ్ఞానం చేత అన్ని తెలియబడతాయి. ఈ రకంగా మనకి కనబడు జ్ఞానము ఆ విషయాన్ని పొంది పుట్టుచూ పోతూ ఉంటాయి. అంతే కదా, ఆ విషయాల యొక్క జ్ఞానం మాత్రం వస్తూ పోతూ ఉంటాయి. ఆత్మ యొక్క స్వరూప జ్ఞానం మాత్రము అది వచ్చిపోయేది కాదు, వచ్చిపోయే జ్ఞానాన్ని కూడా తెలుసుకునేది అయినది. ఆ కారణం చేత అది పైన చెప్పిన విధంగా పరమార్థ సత్యం కాదు. విషయ జ్ఞానం ఏదైతే ఉన్నదో అది పరమార్థ సత్యము కాదు. ఆత్మ సత్యము జ్ఞానము అయ్యున్నది. అందువల్ల ఆత్మ సత్యము జ్ఞానము అయ్యున్నది. భౌతికమైన రాయి రప్ప ఇత్యాదులు అవి సత్యంగా కనిపిస్తున్నప్పటికీ అవి సత్యం కాదు, జ్ఞానం కూడా లేవు, అవి జడస్వరూపం. ఇది ఈ సత్యము అసత్యము ఏదైతే జగత్తుగా కనిపిస్తున్నదో ఆ రెండింటికి జ్ఞానంతో తెలుసుకుంటున్నాం. అసలు ఈ జ్ఞానము నిత్యమైనది, సత్యమైనది, జ్ఞానమైనది. ఆత్మ యొక్క స్వరూప జ్ఞానం పుట్టి గిట్టేది కాదు, పుట్టి నశించేది కాదు. ఏ వికారము లేని కూటస్థమైన జ్ఞాన రూపముగా అది నిలిచి ఉంటుంది ఆత్మ యొక్క జ్ఞానం అని నిన్నటి వరకు అయ్యింది. అయితే ఇంకొక విషయం ఏమిటంటే మనకి జ్ఞానం కలగాలి అంటే మన బుద్ధిని కష్టపెట్టాలి. ఏదైనా మనకి జ్ఞానం కలగాలి అంటే బుద్ధిని బాగా పదులు పెట్టాలి. కష్టపెట్టాలి అంటే బాగా పదులు పెట్టాలి. ఏకాగ్రతతో ఆలోచిస్తే కానీ ఆ జ్ఞానం కలగదు. ఏకాగ్రతతో ఆలోచిస్తే కానీ ఆ జ్ఞానం ఏదో కలగదు. ఆ బుద్ధిని బాగా పదును పెడితే కానీ సరైన జ్ఞానం కలగదు. అయితే ఆత్మ యొక్క స్వరూపమందు ఈ రకమైన కష్టపెట్టడం కానీ ఏకాగ్రతతో కూడుకుని ఉండడం కానీ బాగా ఆలోచిస్తే కానీ ఈ రకమైన దుఃఖం ఉండదు. ఆత్మ యొక్క జ్ఞానానికి ఈ రకమైన దుఃఖం ఉండదు. బుద్ధి యొక్క జ్ఞానం కలగాలంటే బుద్ధిని బాగా ఆలోచింప చెయ్యాలి, ఏకాగ్రతగా ఉంచాలి, బాగా పదులు పెట్టాలి బుద్ధి యొక్క జ్ఞానానికి. కానీ నేను ఆవల ఉన్న తాను యొక్క స్వరూపమైన ఆత్మ యొక్క జ్ఞానము అలాగా కష్టపెట్టి దుఃఖం చేత పొందేది కాదు. అందువల్ల ఆయన ఆనంద స్వరూపుడై ఉన్నాడు. బుద్ధి యొక్క జ్ఞానము అది దుఃఖరూపకంగా ఉంటుంది. బాగా ఆలోచిస్తే కానీ ఏకాగ్రత ఉంటే కానీ అలాగే బాగా పదులు పెడితే కానీ రాదు. ఆ జ్ఞానము ఒకటి బుద్ధి యొక్క జ్ఞానం ఒకలా ఉంటుంది, ఒక్కొక్కటి బుద్ధి యొక్క జ్ఞానము చప్పగా ఉంటుంది. ఒకటి జ్ఞానం చూసి ఇంకొక జ్ఞానము అక్కడ దుఃఖమయంగా ఉంటుంది. అయ్యో వాడు జ్ఞానం కలిగి వాడే, మనకి జ్ఞానం లేదే, మనకు అన్ని తెలివితేటలు లేవే అనిపిస్తుంది. కానీ ఆత్మ యొక్క జ్ఞానము ఆ రకంగా ఉండదు. అది బుద్ధి యొక్క జ్ఞానాన్ని కూడా తెలుసుకునే జ్ఞాన స్వరూపమే ఉన్నది. దానికి ఏకాగ్రత దాన్ని బాగా పదులు పెట్టనక్కర్లేదు. బుద్ధి యొక్క జ్ఞానాన్ని కూడా అది ఎరుకపరుస్తుంది, తెలియపరుస్తుంది. అందులో ఆ జ్ఞానము ఏ దుఃఖము లేని ఆనంద స్వరూపమే ఉన్నది. ఆ కారణం చేత ఈ మన విషయ జ్ఞానం లాగా బుద్ధి యొక్క జ్ఞానము, మనసు యొక్క జ్ఞానము, ఇంద్రియ జ్ఞానము, బాహ్య విషయాల యొక్క
ज्ञान आशय ज्ञान लाग आत्म ज्ञान आ रक आत्म ज्ञान आ रक अंदव मन को विषय भोगमुध सुखम कल विषय या भोग कल मन की रकम सुखम कल बाह्य विषय या भोग कल अन्ना पाना इत्यादि एवतो बाह्य विषय भोग कल रकम सुखम कल अत्म आनंदम आ रक उ आ रकम सुखम तो आनंद का आत्मीय आनंदम आत्मानंदम कदा आ रकम सुखम का आ रकम आनंदम का विषय भोग सुखम पुटी नशिचे विषय या भोग सुखम पुटी नशिचे आकल वेस्ते अन्न तिंटे सुखम का उठी माला अरिपोते माला दुखम वस्तु माला आकली पुड़ती माला अन्न पड़ते माला सुखम का उठी अंदर सुखम दुखम तो पुड़कनी कदा अंदर विषय या भोगम पुटी नशिचे अच्छे आत्म एपड़ूरूपक निरपेक्ष निरपेक्षक आनंद स्वरूप उपड़ू आकली दबकल तीच आ दुखा पोगटको सुखा रुक आ रक विषय तागड़ चेत आनंद कल रक आनंद मूडिट चूसे मन स्वरूप आत्मज्ञा एनो अभी विषय अपेक्षा विषय ने अपेक्षा निरपेक्षक आनंद स्वरूप उ निरपेक्षक आनंद स्वरूप उ लोकमयंदु कोई पदार्थ स्थूल दृष्टि तो चूच्नपुर सत्यम ज्ञानम अनंतम अनी माटकु अभी तगिनवी अनी तोचना चक्कगा परिशीलिस्ते आत्म गारि ए पदार्थमु कूडा निजमैन अर्थमंदु सत्य ज्ञानानंद रूपमुगा उंडवु ई रकंगा विचारिस्ते बयट एवैते स्थूल दृष्टि तो चूच्नपुर भूमि नित्यं पृथ्वी नित्यं पृथ्वी नित्यम अलगे गाली नित्यम वायु नित्यम आयुक्त अभी नित्य स्वरूप रब्बलु कोंडलु भूमि इलावी नित्यो स्थूल दृष्टि तो चूच्नपुर नित्यमी का सत्यम ज्ञान अनंत रूपक अभी तगनवे अड़ू उ ज्ञान रूपक उपड़ू आनंद रूपक आनंद रूपक उबे जगत मशि प्रति प्राणी आनंद कोसम आनंदम कोसम वेतना आनंद लेकिन आनंदम को अलगेता अच्छी आ अर्थम सत्यम ज्ञान ये पद आ रक अच्छा बाग विचारी बाग परशी आत्म का आत्म तप ये पदार्थम निजम अर्थम यू सत्यम ज्ञानमनंद रूपमे आनंद रूपमे उदूल आनंदम बाह्यम ले जगत आनंदम ले తన ఆనందమే జగత్తులో పెట్టి చూస్తాడు జగత్తులో ఆనందం అనేది ఉంటే దుఃఖమనే లేశము కూడా జగత్తులో కనిపించకూడదు దుఃఖమనే లేశము కూడా కనిపించకూడదు జగత్తు ఎవరికి దుఃఖంగా ఉంటుందో ఒకరికి ఆనందంగా ఉంటుంది ఒక వస్తువు ఒకరికి దుఃఖంగా ఉంటుందో ఒక వస్తువు ఒకరికి ఇష్టంగా ఉంటుంది ఒక వస్తువు ప్రియంగా ఉంటుంది ఇంకొకటి అప్రియంగా ఉంటుంది అందుల చూసేవాడి దృష్టిని బట్టి ఆ జగత్తు యొక్క ఆనందం కనిపిస్తూ ఉంటుంది అయితే జగత్తులో ఆనందం ఉంటే చూసేవాడి దృష్టికి అనుగుణంగా ఏదో మారిపోదు కదా ఆనందంగానే ఉండాలి అంటే అర్థం ఏమిటి చూసేవాడి దృష్టి అంటే మనోబుద్ధి చిత్త అహంకారాలను బట్టి జగత్తు మనకి ఆనందమయంగా దుఃఖమయంగా కనిపిస్తుంది అందువల్ల బుద్ధి తాత్కాలికమైన సుఖాన్ని కోరుతున్నప్పుడు తాత్కాలికమైన ఆనందాన్ని అది చూస్తుంది చూసినప్పుడు ఆ తాత్కాలిక ఆనందాన్ని సేకరించి అనుభవిస్తూ ఉంటుంది అనుభవిస్తూ ఉంటుంది కానీ స్వరూపమైన ఆత్మ అది తాత్కాలికమైన ఆనందం కాదు అది ఆనంద స్వరూపమేమది దాని స్వరూపమే ఆనంద స్వరూపం బుద్ధి యొక్క ఆనందము పుట్టి గిట్టుతుంది కానీ ఆ యొక్క స్వరూపమైన ఆత్మీయ ఆనందము పుట్టి చచ్చేది కాదు నిరపేక్షకమైన వస్తువు యొక్క తాగిడి లేకపోయినా ఆనంద రూపమే ఉంటుంది సుషుప్తిలో గాఢనిద్రలో ఏ వస్తువు లేకపోయినా అక్కడ ఆనంద రసమే ఉంటుంది ఆనంద రూపకంగా ఉంటుంది అందులో అందరూ ఆనందంగా ఉండడానికి నిద్రకి పోతారు నిద్రకి రాగానే నిద్ర నుంచి రాగానే తన ఆనందాన్ని వ్యక్తం చేస్తారు అక్కడ ఏముందని ఏ విషయం ఉందని ఆనందాన్ని వ్యక్తం చేస్తారు అక్కడ ఏమనుభవించాడని ఆనందాన్ని పొంది ఉన్నాడు అంటే ఏ రకమైన వస్తువుతో తాకిడి లేకుండా ఏ విషయాన్ని చూడకుండా ఏ ఇంద్రియాలు లేకుండా ఏ మనస్సు లేకుండా కేవలం ఆయన ఆనంద స్వరూపుడే ఉంటాడు కాబట్టి ఆనందాన్నే వ్యక్తం చేస్తున్నాడు అందువల్ల ఆయన స్వరూపమే ఆనందమైనది అలాంటి ఆనంద స్వరూపమే ఉన్నాడు
ఆయన ఒక వస్తువు చేత వచ్చే ఆనందం కాదు, ఆయన స్వరూపమే ఆనందమే ఉంది. ఇంద్రియాలు మొదలుకొని బాహ్య విషయాల వరకు వస్తువుల చేత కలిగే ఆనందం, అది తాత్కాలికము, కేవలము తోపిక, ఇందులో వచ్చిపోయేది. కానీ నిరపేక్షకమే సుషుప్తిలో గాఢ నిద్రలో ఏ వస్తువులు ఏం లేకపోయినా ఆనంద రసంతో ఉంటుంది కాబట్టి అది నిత్య ఆనంద స్వరూపం. తన ఆనందమే తెలియక బుద్ధిలోని మనసులోని ఇంద్రియాల్లోని బయటలోని పెట్టుకుని అక్కడి నుంచి వస్తుందని అవిద్య చేత అనుకుంటున్నాడు, అజ్ఞానం చేత అనుకుంటున్నాడు. కానీ ఆనందం తన యొక్క స్వరూపాన్ని తాను పొందుతున్నాడని తెలియదు. అందువల్ల ఈ బుద్ధి మొదలుకొని బయట ఉన్న ప్రపంచం వరకు ఏ ఆనందం అయితే కనిపిస్తుందో ఆనందం తన స్వరూపం. ఏదైతే బుద్ధి మొదలుకొని బయట ప్రపంచం వరకు ఏదైతే సత్యంగా కనిపిస్తుందో ఆ సత్యం తన స్వరూపం. ఏదైతే బుద్ధి మొదలుకొని బయట ప్రపంచం వరకు జ్ఞానంగా కనిపిస్తుందో ఆ జ్ఞానం తన స్వరూపము. తన జ్ఞానస్వరూపమే, తన సత్యస్వరూపమే, తన ఆనంద స్వరూపమే వాటి ఎందు రిఫ్లెక్ట్ అయ్యి వాటిలో ఆనందం అనుకుంటున్నామే కానీ తన ఆనందమే అందులో రిఫ్లెక్ట్ అయ్యి కనిపిస్తుందే కానీ దానికి ప్రత్యేకంగా ఒక ఆనందము, ఒక ఉనికి, ఒక జ్ఞానం అనేది లేదు. అందువల్ల మన స్వరూపమే సత్య జ్ఞాన ఆనంద స్వరూపమే ఉన్నది అని ఇంతవరకు చెప్పాడు. చెప్పి ఇప్పుడు ప్రపంచం అనేది కలవలే తోస్తుంది. ప్రపంచం అనేది ఏదైతే ఉన్నదో ఒక కలలాగా తోస్తుంది. ఏ రకంగా అంటే పాము తాడు అని దృష్టాంతం ఏదైతే చెప్పామో, ఇప్పుడు పాము ఎందు తాడు, పాము ఎందు తాడు పుట్టినది, పాము ఎందు తాడు తోచినది, పామే తాడుగా అనిపించుకున్నది, ఆ దృష్టాంతాన్ని బాగా పట్టుగా పట్టుకుంటే ఒకడు తాడు ఎందు పామును, ఇంకొకడు ఇంకో రక కాలముందు కల్పించేట్లు ఆత్మ తన ఎందు ఒక కాలముందు వస్తూ ఉన్నాడని భ్రాంతి కలిగింది. ఇప్పుడు తాడి ఎందు పాము అనే దృష్టాంతాన్ని దేనికి చెప్పామంటే, పాము ఏ రకంగా మిథ్యయో ఆ రకంగా నీకు కనిపిస్తున్న జీవత్వ భ్రాంతి ఆ రకంగా మిథ్య అని చెప్పడానికి తాడి ఎందు పాము అనేది ఉపమానంగా తీసుకున్నాం. లేని పాము తాడి ఎందు ఉన్నట్లుగా కనిపించినట్టుగా, లేని జీవత్వము నేను అనే స్వరూపముకి నేను జీవుణ్ణి అనుకుంటున్నాను. నేను జీవుణ్ణి అనుకోవడము తాడి ఎందు పాములంటిది. నిజంగా నేను జీవుడైతే జాగ్రత్త జీవుడివా స్వప్న జీవుడివా? స్వప్నంలో ఒక రకమైన జీవత్వం కలుగుతుంది, జాగ్రత్తలో ఒక రకమైన జీవత్వం కలుగుతుంది, సుషుప్తిలో జీవత్వమే లేదు. అందువల్ల నీ స్వరూపమే జీవత్వం అయితే సుషుప్తిలో ఎందుకు లేకుండా పోతున్నది? నీ స్వరూపమే జీవత్వం అయితే ఈ జీవత్వం స్వప్నంలో ఎందుకు ఉండట్లేదు? అక్కడ వేరే జీవత్వం ఎందుకు తోస్తున్నది? అందులో జీవత్వం అనేది నీ స్వరూపము కాదు అని చెప్పడానికి తాడి ఎందు పాము, తాడి ఎందు భూమి బీట, తాడి ఎందు పూలదండ ఏ రకంగా ఆరోపమో ఆ రకంగా స్వప్నంలో ఒక రకమైన జీవత్వము, మెలకువలో ఒక రకమైన జీవత్వము, సుషుప్తిలో జీవత్వం లేకపోవడము అనేది అనిపిస్తున్నది. అంటే నీ స్వరూపం ఏమిటి నిజానికి? ఏ జీవత్వము? జీవత్వం లేకపోవడం నీ స్వరూపము. జీవత్వం లేదు కాబట్టి సుషుప్తిలో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఎక్కడైతే జాగ్రత్త స్వప్నంలో జీవత్వం తోస్తుందో అక్కడ విషయవాంఛ కలుగుతుంది. విషయవాంఛ కలిగినప్పుడు ఆ విషయం ప్రియంగా ఉంటే ఆనందిస్తాము, అప్రియంగా ఉంటే దుఃఖిస్తాము. ఇదంతా మన బయలుదేరుతుంది. సుషుప్తిలో విషయవాంఛ ఉండడానికి జీవత్వమే లేదు. అందువల్ల ఇక్కడ తాడి ఎందు పాము అంటే జీవత్వాన్ని చూపించడానికి తీసుకున్నాం. అలాంటి తాడి ఎందు పాము గట్టిగా పట్టుకొని తాడి ఎందు పాము ఏ రకంగానో తాడి ఎందు పాము ఏ రకంగా దృష్టాంతం అయిందో ఆ రకంగానే ఒకనొక కాలంలో తన ఎందు ఒకనొక కాలంలో ఈ రకంగా కల్పిస్తున్నాడని భ్రాంతి కలగకూడదు. ఇలా భ్రాంతి ఈ ఆత్మ తన ఆత్మ ఎందు ఈ ఒకనొక కాలంలో ఈ జీవత్వం వచ్చిందని అనుకోకూడదు. తాడి ఎందు పాము ఒకనొక కాలంలో జరిగింది, ఒకనొక దేశంలో జరిగింది.